వాలంటీర్లకు సంబంధించి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ పోరాటానికి రెడీ అయినట్టుంది. ఎందుకంటే వాలంటీర్లది ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి 10,000 ఇస్తానని చెప్పడం, మీరు ఎవరు రాజీనామా చేయొద్దంటే మొన్నటిదాకా 3.3% మంది రాజీనామా చేశారు, మిగతాది పార్టీ ఏం డిసైడ్ చేయకపోవడంతో ఆగారు. ఇప్పుడు వాలంటీర్లు ఎంత అవసరం అంటే ప్రతి ఇంటి డేటా వాళ్ళకి తెలుసు, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి తామేమి ఇచ్చామో తెలుసు కాబట్టి ఆ వాలంటీర్లనే ప్రధానంగా తీసుకున్నారు. టోటల్గా మండపేటలో 800 మంది గ్రామ వార్డు వాలంటీర్లు రాజీనామా చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇనిషియేటివ్ తీసుకుంటే కొన్ని చోట్ల వాళ్ళ చేత రాజీనామాలు చేయించి చేపిస్తున్నారు. అందులో మండపేట ఒకటి, దానికి సంబంధించినటువంటిది వాళ్ళనే అడిగి వాళ్ళ చేత రాజీనామాలు ప్రకటింపజేసినటువంటి దృశ్యాలు వాళ్ళే హైలైట్ చేసుకున్నారు. అంటే వీళ్ళు చంద్రబాబును నమ్మట్లేదు, 10,000 ఇస్తానన్నా సరే అని చూపించేందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాస్తవంగా వాళ్ళని అలాగే ఉండనిచ్చుంటే బాధ్యతాయుతంగా ఉండేది. వాలంటీర్ అనేటువంటి వాళ్ళని అప్పుడు నిజమైన ప్రభుత్వ ఉద్యోగ కిందనే చూసేవాళ్ళు, అప్పుడు తర్వాత ఎవరు మాట్లాడడానికి అవకాశం ఉండేది కదా ఈ ఎన్నికల తర్వాత చూసుకుంటే. బట్ ఇప్పుడు దాంట్లో కథ అయితే నడుస్తుంది.